ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు ఆగమాన కాలపు మూడవ శుక్రవారము మొదటి పట్టణము సమూవేలు మొదటి గ్రంథము ఒకటవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనము నుండి ఇరవై ఎనిమిదవ వచనం వరకు మొదటి పట్టణము సమువేలు మొదటి గ్రంథము ఇరవై నాలుగవ వచనము నుండి ఇరవై ఎనిమిదవ వచనం వరకు అంతటా అన్న బాలుని తీసుకొని మూడేండ్ల కోడెదూడను తోలించుకొని తూమెడు పిండితో తిత్తెడు ద్రాక్షాసారాయముతో శిలోలోని యావే మందిరమునకు వచ్చెను బాలుడింకను పసివాడు అచట దూడను వధించి బలి సమర్పించిన పిదప అన్న బాలుని వెంట పెట్టుకొని ఏలీ వద్దకు వచ్చెను ఆమె అతనితో అయ్యా చిత్తగింపవలెను మునుపు ఇచ్చట ప్రార్థన చేసుకొనుచు నీ కంటబడిన దానను నేనే నేను ఈ బిడ్డ కొరకు ప్రార్థించితిని ప్రభువు నా మనవి నాలించి నా కోరిక తీర్చెను కావున నేను ఈ పసికందును ప్రభువునకే అర్పించుచున్నాను ఈ బాలుడు జీవించినంతకాలము ప్రభువునకే ఊడేగము చేయుచుండును అనిను అంతటా వారు ప్రభువునకు మృక్కి ఇది ప్రభువక్కు సర్వేశ్వరునికి వందనములు ఈ నాటి సువిశేషము పునీ లూకా గారు వ్రాసిన సువిశేషము ఒకటవ అధ్యాయము నలభై ఆరవ వచనము నుండి యాభై ఆరవ వచనము వరకు అప్పుడు మరియమ్మ ఇట్లు పలికెను నా హృదయము ప్రభువును స్థుతించుచున్నది నా రక్షకుడగు దేవునియందు నా ఆత్మ ఆనందించుచున్నది ఏలయన ఆయన తన దాసురాలి దీనవస్థను కటాక్షించెను ఇక నుండి తరతరముల వారు నన్ను ధన్యురాలని పిలిచెదరు ఏలయన సర్వశక్తిమంతుడు నా ఎడల గొప్ప కార్యములు చేసెను ఆయన నామము పవిత్రమైనది ప్రభువు పట్ల భయభక్తులు గలవారి మీద ఆయన కనికరము తరతరముల వరకు ఉండును ఆయన తన బహుబలమును చూపి అహంకారుల దురాలోచనలను విచ్ఛిన్నము కావించెను అధిపతులను ఆసనముల నుండి పడద్రోసి దీనులను లేవనెత్తెను ఆకలిగొన్న వారిని సంతృప్తిపరచి ధనవంతులను వట్టి చేతులతో పంపివేసెను మన పితామహులకు అబ్రహామునకు అతని సంతతి వారికి తరతరముల వరకు చేసిన వాగ్దానము ప్రకారము తన కనికరమును బట్టి తన సేవకుడగు ఇస్రాయేలునకు సహాయము చేసెను మరియమ్మ మూడు మాసములు ఎలజబెత్తమ్మతో ఉండి పిమ్మట తన ఇంటికి తిరిగి తిరిగిపోయెను ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువ మీకు స్థుతి కలుగునుగాక